జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. మీనరాశి కలిగిన వారికి ఈ నాలుగవ మాసమైనటువంటి ఏప్రిల్ మాస కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమకు సంబంధించిన ఫలితాలు, ప్రేమికుల యొక్క విశ్లేషణలు, ఈ మాసకాలంలో ప్రేమికులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ అంశాల మధ్య ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ మీనరాశి కలిగిన వారికి చాలా కాలంగా సుదీర్ఘకాలంగా ప్రేమలో లవ్ ఫెయిలియర్ అయిన తర్వాత, ప్రేమించిన వారు దూరం అయిన తర్వాత వారి నుంచి కొంత డిప్రెషన్లోకి వెళ్ళటము, ఆ సమస్యల వలన వారి వ్యక్తిగత కెరియర్ను పోగొట్టుకొని మానసికంగా ఇబ్బంది పడటము, ఇటు పెద్దవాళ్ళ మధ్య కెరీర్ మధ్య ఇబ్బందులు పడుతూ ఆ సమస్య నుంచి అవరోధం నుంచి బయటపడలేక దాని నుంచే మానసికంగా వేదన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో స్త్రీ పురుషులలో, వీరికి ఈ సమయకాలం వారి బాధ నుంచి వారు పడినటువంటి గాయం నుంచి బయటపడేటువంటి దారి, ఆ సమస్య నుంచి వారు కోలుకోగలిగేటటువంటి మార్గము ఈ సమయకాలంలో వీరు జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఇంతకుముందు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి వారు కూడా ఈ సమయంలో ఎదురుపడతారు. ఈ నాలుగో నెలలో ఒకరికొకరికి ఎదురుపడి తిరిగి మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు కానీ, వారి నుంచి ఫోన్ కాల్స్ కానీ మెసేజ్లు కానీ వచ్చేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. అదే మాదిరిగా కొంతమంది ఎవరైతే వీరి ప్రేమాభిమానంలో కావాలని విడతీసినటువంటి వారు, అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అను, కులమతాలు వేరేను, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం అను, వారు లవ్ ఫెయిల్ అవుతూ లవ్ విషయంలో కూడా ఇబ్బంది పడుతూ దాంట్లో ఏదైతే కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి కూడా ఈ సమయకాలం అనేది కొంత క్లారిఫికేషన్స్, అంటే మనం ముందుకెళ్ళగలుగుతున్నామా లేదా, మనకు అవుతుందా లేదా, సాధించగలుగుతామా లేదా అనేది, వారు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా, పెళ్లి జరుగుతుందా లేదా అనేటువంటి కొన్ని క్లారిఫికేషన్స్ కూడా ఈ సమయకాలంలో వారికి రిలీజ్ అయ్యే అవకాశం జరుగుతుంది. అదే మాదిరిగా ప్రేమించినటువంటి తమ ప్రేమని ప్రేమించినటువంటి వారితో తెలియ చెప్పడానికి ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రేమను మనసులో పెట్టుకొని చాలా కాలంగా సందిగ్ధంలో ఉండి బాధపడుతూ ముందుగా వెనక తెలియటం కన్నా ఉన్న విషయాన్ని యథార్థంగా తెలియపరుచుకొని మీలో ఉన్న కన్ఫ్యూజను, ఆ సమస్య నుంచి బయటపడే మార్గం చూసుకోగలిగితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం కూడా ఈ నెలకాలంలో ఉంది. అలాగే ప్రేమించినటువంటి ప్రేమ కూడా తల్లిదండ్రులకు తెలియ చెప్పడం కన్నా ఇంట్లో ఎవరైతే మనకు కాస్త చనువుగా అనుకూలంగా ఉంటారో, బ్రదరో, తమ్ముడు, అక్కో, చెల్లో, పెద్దనాన్నో, చిన్నానో, ఈ తరహా సంబంధించినటువంటి వారికి తెలియపరిచి వారి నుంచి కుటుంబీకులకు తెలియపరిచే మార్గం చేయండి. కానీ విషయం అంతా కూడా మీరు పూర్తిగా తెలియపరచకుండా కొంత ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నానన్నంత వరకే తెలియపరచడం మంచిది. తద్వారా వాళ్ళ నుంచి కాస్త మీకు సందేహాలు, అసంఘటనలు ఎదురైనా కానీ కొంత మీరు కొంచెం జాగ్రత్తగా కష్టపడి పట్టుదలతో సాధించుకోగలిగితే కొంత మీకు అనుకూలంగా మారే పరిస్థితులు కూడా జరుగుతాయి. అదే మాదిరిగా మీరు ఏదైతే ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ప్రస్తుతం ప్రేమికులుగా ఉండి మా మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చినా తొలగిపోతాయి, మాకు ఎప్పుడు సమస్యలు రాలేదు, మేము విడిపోం కదా అని అనుకోమాకండి, మిమ్మల్ని విడదీసేవాళ్ళు, చెడగొట్టేటటువంటి వారు స్నేహితుల్లోనూ బంధుమిత్రుల్లోనూ మీకు అయిన వాళ్ళలోనూ కావాల్సినటువంటి మార్గంలోంచి మీ ఇరువురి మధ్య వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని వాళ్ళ వైపు మలుచుకొని మిమ్మల్ని విడదీసే ప్రయత్నాలు కూడా జరగవచ్చు ఈ మాసకాలంలో. కాబట్టి గతంలో గొడవలు పడినట్టుగా, గతంలో వ్యతిరేకపడినట్టుగా ఈ సమయకాలం చేసుకోవద్దు. ఒక మాటనంత మాత్రాన మీరు ఓర్పుగా ఉండగలిగితేనే మీకు తర్వాత దుఃఖపడేటటువంటి బాధ రాదు, అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో చాలామంది, కొంతమంది ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ కొంతమందితో పరిచయాలు, కొంత ప్రేమాభిమానాలు ఏర్పడి కొన్ని రోజులకి మళ్ళా వారు వేరే దారిలోకి వెళ్ళిపోవటం, వారు మర్చిపోలేక వీరు చదువుని వచ్చిన పనిని నెగ్లెక్ట్ చేస్తూ వాటి గురించి బాధపడే పరిస్థితులు జరగటం, తర్వాత మన ఇండియాలో కొంతమంది ఇక్కడికి వచ్చేసరికి ఈ ఉద్యోగాలలో, అంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ ప్రైవేట్ రంగంలో, గవర్నమెంట్ రంగాల్లో యువత యువకుల్లో ఉద్యోగాలలో చేస్తూ అక్కడ కొంతమందితో పరిచయాలు ఏర్పడి, అంటే వారు వారికి అక్కడ సంబంధించినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకుందాం అనుకునే సమయానికి పెద్దవాళ్ళ నుంచి వ్యతిరేకత రావటము, లేకపోతే క్యాస్ట్ వేరే రావటము,
పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం, దానివల్ల ఇష్టపడిన వారిని మర్చిపోలేక మానసికంగా బాధపడుతూ ఇటు కెరియర్ని ఉద్యోగాన్ని సరిగ్గా ముందుకు తీసుకోలేక వారి గురించి మనోవేదనతో ఇబ్బంది పడుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతూ దుఃఖిస్తున్నటువంటి వారు కూడా ఈ సమయకాలం చక్కటి అవకాశం దొరుకుతూ వారు సమాధానం లేని ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది, ఏ దారిన పోవాలో తెలియని వారికి ఒక దారి దొరుకుతూ ఆ సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం మాత్రం ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు. మరికొందరిలో ఇల్లీగల్ అఫైర్స్తో ఉండేటటువంటి బంధాలు ఏదైతే కాస్త ఈ అక్రమ సంబంధ వివాహేతర సంబంధాల వలన కుటుంబం, ఫ్యామిలీ, అన్నదమ్ములు, బంధువులు అన్ని విధాలలో కూడా పేరు కలిగిన వారు కూడా ఒక్కొక్కసారి ఆడవారిలో కానీ మగవారిలో కానీ కొన్ని పరిచయాలకు లోపడి వారి వ్యక్తిగత కారణాలు, పర్సనల్ కారణాలు, ఫ్యామిలీ కారణాలలో ఆ పరిచయాలకు లోబడి వారితో ముందుకెళ్ళిపోయి వెనక తిరిగి రాలేని పరిస్థితి, వాటి వలన కులంలోను సమాజంలో అయిన వారిలోను చెడ్డ పేరు, డబ్బు, ధనం అన్ని విధాలు నష్టపోయి తర్వాత చివరికి అవి నిలబెట్టుకోలేక వారు లేక ఇవి లేక మీకు మానసిక వేదనతో వారిని మర్చిపోలేక వేదన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయకాలం దుఃఖ కాస్త ఇంకా ఎక్కువ అవుతుంది. బాధ దుఃఖం మిగిలే పరిస్థితులు వారిని ఏ విధంగా అందాలని చూసినా అందలేకపోవటము, విడిపోయే మార్గాలు జరగటము, సమస్యలు పడటము, సమస్యలు కలహాలు పెరిగే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఏ అలవాటు లేని వారు కూడా కొన్ని అనుకోని చెడు అలవాటులోకి వెళ్ళారంటే దాంట్లో కొంతమంది అనుకూలంగా ఉండవలసిన వారు వ్యతిరేకంగా ఉన్నారంటే దానికి కొంతమంది చెడు ప్రయోగాలు చేసినప్పుడు, వశీకరణ చేసినప్పుడు, లేనిపోయిన మరుగు మందు పెట్టి లేనిపోయిన చెడు ప్రభావాలు చేసినప్పుడు కూడా ఈ తరహా మన చేతిలో ఉండవలసిన వారు అవతల చేతిలోకి వెళ్ళి ఆటబొమ్మ అవుతుంటారు. అటువంటి పరిస్థితులు ఏ వాటి వల్ల అయితే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ తరహా సంబంధించిన సమస్యలని మీకు ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా బయటపడాలో మీకు తెలియనప్పుడు దాని గురించి అగాయిత్యం చేసుకోవడం, ప్రాణాపాయ పరిస్థితి చూసుకోవడం, మానసికంగా బాధపడటం చేయొద్దు. ఆ తరహా సంబంధించిన ఏదైనా బాధలు ఉన్నప్పుడు కింద కనబడుతున్న నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయగలిగినట్టుగైతే సరిగ్గా 11 రోజుల్లో మీ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించబడుతుంది. సర్వే జన సుఖం భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడతెరిపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజ్ గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింటూ మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.